హాయ్ అండి హలో వెల్కమ్ టు ఫ్రమ్ ద డైరీస్ ఆఫ్ మై ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ అండి కొబ్బరి పాలతో చేసేది చాలా బాగుంటుంది అది చికెన్లోకి కానీ లేకపోతే వెజ్గా మీ ఇది కనుక నచ్చితే మీరు ట్రై చేయండి దీనికి మామూలుగా కుక్కర్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఎందుకంటే దీనిలో మామూలుగా మనం కొబ్బరి పాలు పోసినప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చి సోంపు తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చి షాహీజీరా ఉంటుంది కదా అది వేసుకోండి వేసుకొని ఒక ఐదారు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క తర్వాత స్టార్పు అంటారు కదా దాన్ని ఒక రెండు తర్వాత లవంగాలు ఒక ఆరు యాలకులు ఒక నాలుగు వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై ఉన్నాండి ఫ్రై అయ్యాక కొంచెం ఒకే ఒక్క కరివేపాకు ఒక ఐదారు ఆకులు వేయండి తర్వాత ఒక ఉల్లిపాయ బాగా ఫైన్గా చాప్ చేసి వేయండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా వేగనివ్వండి వేగిన తర్వాత దానిలో ఒక మూడు అంటే ఆరు గ్లాసుల నీళ్ళు పోయండి ఆరు కప్పులు నీళ్ళు పోయండి దానికి ముందుగానే ఒక మూడు కప్పుల బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి ఉప్పేయండి ఉప్పేసి ఇది బాగా మరుగుతున్నప్పుడు దీనిలో ఉన్న బిర్యానీ ఆకులను తీసేయండి ఎందుకంటే ఇవి అయ్యా ఉడికాక వీటి కలర్ అన్నానికి వస్తుంది దీంట్లో యాక్చువల్లీ దాని ఫ్లేవర్ వస్తే సరిపోతుంది సో వాటిని తీసేయచ్చు అనమాట తీసేసిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని ఇట్లా నానబెట్టుకోండి నీళ్లు పూర్తిగా వంచేసుకొని దీనిలో వేసుకోండి వేసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు అయితే ఎక్కువ వేస్తే అడుగు మాడిపోతుంది అనమాట అందుకని ఒక త్రీ విజిల్స్ మాత్రం సరిపోతుంది అనమాట దీనికి దాన్ని పూర్తిగా వేసుకొని తర్వాత అది బాగా మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి ఇట్లా ఉన్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి పెట్టేసుకొని త్రీ యూజెల్స్ తర్వాత ఆవిరి తీసాక ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం మీకు నచ్చితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి దీనిలో యాక్చువల్ ఆయిల్ తక్కువ ఆయిల్ కానీ గీ కానీ తక్కువ వేసుకున్నా సరిపోద్ది ఎందుకంటే ఆ కొబ్బరి పాలు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్